అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రిడ్జ్ కోర్స్ లెవెల్ 4 ఫర్ 9th అండ్ 10th సమగ్ర శిక్ష సిద్దిపేట్ ఫర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మైసెల్ఫ్ వి అజయ్ కుమార్ రెడ్డి ఎస్ఏ మ్యాథమెటిక్స్ జెడ్పిహెచ్ఎస్ కుకునూర్పల్లి మండల్ కొండపాక్. లెటస్ కమ్ టు టుడేస్ టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 9th అండ్ 10th బ్రిడ్జ్ కోర్స్. ఈరోజు మనం ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ టాపిక్స్ని నేర్చుకోబోతున్నాం. ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ మనకు మూడు విధానాలలో మనం నేర్చుకోబోతున్నాం. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ ఫ్యాక్టర్స్ మెథడ్ ఆర్ మల్టిపుల్స్ మెథడ్. బై రైటింగ్ ఆల్ మల్టిపుల్స్ ఆర్ బై రైటింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ వి ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సెకండ్ మెథడ్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంకాల లబ్దము. మూడవ పద్ధతి షార్ట్ డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి. మొదటగా ఒక ఉదాహరణ ద్వారా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. టూ బెల్స్ రింగ్ టుగెదర్. ఇఫ్ ద బెల్స్ రింగ్ ఎట్ ఎవ్రీ 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్ రెస్పెక్టివ్లీ, ఆఫ్టర్ వాట్ ఇంటర్వెల్ ఆఫ్ ద టైమ్ విల్ ది రింగ్ టుగెదర్ అగైన్? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్, 2 గంటలు 3 నిమిషాలకు ఒకసారి 4 నిమిషాలకు ఒకసారి మోగినట్లయితే అవి రెండు ఒకేసారి ఎప్పుడు మోగుతాయి? ఫస్ట్ బెల్ రింగ్స్ ఫర్ ఎవ్రీ 3 మినిట్స్ 4 మినిట్స్ 6 మినిట్స్. మొదటి బెల్లు ప్రతి 3 నిమిషాలకు ఒకసారి మోగుతుంది కాబట్టి 3, 6, 9, 12 ఈ విధంగా ఈ సెకండ్స్లో మోగుతుంది. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3. సెకండ్ బెల్ రింగ్స్ ఫర్ ఎవ్రీ 4 మినిట్స్ 8 మినిట్స్ 12 మినిట్స్ 16 మినిట్స్ అండ్ సో ఆన్. ఈ రెండిట్లలో పై నెంబర్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 యొక్క గుణకాలు. కింది నెంబర్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4, 4 యొక్క గుణకాలు. ఈ రెండిట్లలో ఏమైనా ఉమ్మడి గుణకాలున్నాయా? కెన్ యూ ఫైండ్ కామన్ మల్టిపుల్స్ ఫ్రమ్ దీస్ టూ? చూడండి, ద రౌండెడ్ వన్ నెంబర్స్ ఆర్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ దీస్ టూ, 12, 24, 36 అండ్ 48. సో కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ 4 ఆర్ 12, 24, 36, 48 అండ్ సో ఆన్. వీటిని మనం ఉమ్మడి గుణకాలు అంటాం, సామాన్య గుణకాలు అంటాం. ఆ 2 గంటలు కూడా ప్రతి 12 సెకండ్లకు ఒకసారి కలిసి మోగుతాయి. సో ఫస్ట్ 2 బెల్స్, దోస్ 2 బెల్స్ రింగ్ ఎట్ ఎవ్రీ 12 సెకండ్స్ సైమల్టేనియస్లీ. సో ఎమాంగ్ ఆల్ కామన్ మల్టిపుల్స్ 12 ఈజ్ ద లీస్ట్. హెన్స్ ద లీస్ట్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ దేర్ ఎల్సిఎం, దట్ ఈస్ 12 ఇయర్. సో ఈ 2 సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో అన్నిటికంటే చిన్నది 12. సో 12ను మనం ఎల్సిఎం కాసాగు అని తీసుకుంటాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 10 అండ్ 30. ఇప్పుడు మనం ఈ 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 10 యొక్క మల్టిపుల్స్ అన్ని రాయండి. మల్టిపుల్స్ ఆఫ్ 10, 20, 30, 40, 50 ఈ విధంగా. మల్టిపుల్స్ ఆఫ్ 30, 30, 60, 90 ఈ విధంగా. ఈ రెండిట్లలో ఉన్న ఉమ్మడి గుణిజాలను ఫైండ్ ద కామన్ మల్టిపుల్స్ ఫ్రమ్ దీస్ టూ. దీస్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్. వన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 30 ఆర్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అండ్ 30, అండ్ ద లీస్ట్ వన్ ఈజ్ 30. సో హియర్ కామన్ మల్టిపుల్స్ ఆర్ 30, 60, 90. ద ఎల్సిఎం ఈజ్ 30 హియర్. ఫస్ట్ది అన్నిటికంటే చిన్న సామాన్య గుణిజం 30. వాట్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 అండ్ 12? 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 12 హియర్ ఆర్ 12 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 3. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 12. వాట్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 8 అండ్ 32? 8 మరియు 32 కాసాగు ఎంత? 32 అనేది 8 యొక్క గుణిజం అవుతుంది కాబట్టి ఈ రెండింటి యొక్క సామాన్య గుణిజాలలో మొదటిది 32 వస్తుంది మనకు. కాబట్టి 32 అనేది ఈ రెండింటికి ఎల్సిఎం అవుతుంది. ఈ విధంగా ఎల్సిఎం ఆఫ్ 15 అండ్ 45, 15 యొక్క మల్టిపుల్ 45, హెన్స్ ద ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 45. మనం ఈ మూడింటి నుండి ఈ విధంగా రాయొచ్చు. ఇఫ్ వన్ ఆఫ్ ద 2 గివెన్ నెంబర్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ద అదర్, దెన్ ద గ్రేటర్ నెంబర్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్. 2 నెంబర్స్లలో ఒకటి మరొక దానికి గుణకమైనప్పుడు ఆ రెండిట్లలో పెద్ద సంఖ్య వాటికి ఎల్సిఎం అవుతుంది. ఓకే చిల్డ్రన్, లెట్ అస్ కమ్ టు నెక్స్ట్ టాపిక్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్.
గా సా కా గరిష్ట సామాన్య కారణాంకము హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 and 18 టు నో ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వీ షుడ్ రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈ రెండింటి యొక్క కారణాంకాలు అన్నింటినీ రాసి అందులో ఉన్న ఉమ్మడి కారణాంకాలలో అన్నిటికంటే పెద్దది ఏదైతుందో అది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పుడు మనం 12కి కామన్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాం 12 యొక్క కారణాంకాలు 1, 2, 3, 4, 6 and 12 దీస్ నెంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ద నెంబర్స్ విచ్ డివైడ్స్ దీస్ 12 ఆర్ ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6 and 12 నౌ లెట్ అస్ రైట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 18 యొక్క కారణాంకాలు రాస్తే ప్రతి సంఖ్యను 1 భాగిస్తుంది కాబట్టి ఫస్ట్ 1 రాయడం ఇది సరి సంఖ్య అయితే 2 రాయడం ఇందులో అంకెల మొత్తం 3 చే భాగించబడితే 3 రాయాలి ఈ విధంగా దీని యొక్క కారణాంకాలని ఈ నెంబర్ వచ్చేంత వరకు ఇందులో సగం వరకు కారణాంకాలు ఏ నెంబర్ అయితే ఈ 18ని భాగిస్తుందో వాటిని ఇక్కడ రాస్తున్నాము 1, 2, 3, 9 and 18 ఈ రెండిట్లలో ఇవన్నీ కూడా 12కి 18కి కారణాంకాలు దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 నౌ సీ ద కామన్ ఫ్యాక్టర్స్ అమాంగ్ దీస్ ఆల్ దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ద నెంబర్స్ విచ్ ఆర్ బ్లింకింగ్ ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ హెన్స్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ 1, 2, 3 and 6 అమాంగ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ హయ్యెస్ట్ వన్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఉమ్మడి కారణాంకాల్లో అన్నిటికంటే గరిష్టమైనది పెద్దది గరిష్ట సామాన్య కారణాంకం కాబట్టి ఇక్కడ గాసాక లేదా హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 సో ఇది మనకు గరిష్ట కారణాంకంగా మనం గమనించవచ్చు ఈ విధంగా కారణాంకాలు రాసి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రధాన కారణాంకాల లబ్ధం ద్వారా కాసాగును గాసాకాను హెచ్సిఎఫ్ ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేద్దాం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 30 and 42 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 30 లెట్ అస్ టేక్ 30 హియర్ వీ షుడ్ డివైడ్ దిస్ 30 బై ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యల చేత మాత్రమే భాగారం చేస్తే ప్రధాన సంఖ్యలచే గుణకారం చేయడం వల్ల 30 వచ్చేటట్టుగా రాసుకోవాలి 2చే భాగారం చేస్తే 30ని 15 వస్తుంది 2 divides the 30 అండ్ గెట్ ద ఆన్సర్ 15 అండ్ 15 షుడ్ బి డివైడెడ్ బై నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ దట్ ఈస్ 3 అండ్ హెన్స్ ద రిజల్ట్ ఆర్ కోఫిషియంట్ ఈజ్ 5 3 into 5 15 5 ఈజ్ ప్రైమ్ నెంబర్ హెన్స్ ద 5 into 1 is 5 దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ విచ్ వీ గెట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఈజ్ 2 into 3 into 5 2 into 3 into 5 ఇన్ ద సేమ్ వే లెట్ అస్ టేక్ నెక్స్ట్ నెంబర్ 42 యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ లెట్ అస్ టేక్ 2 హియర్ దెన్ 2 divides 42 ద రిజల్ట్ ఆర్ ద కోషంట్ ఈస్ 21 42ను 2చే భాగిస్తే భాగఫలం 21 21 సరి సంఖ్య కాదు కాబట్టి దీన్ని 3చే భాగారం చేస్తున్నాం డివైడ్ బై 3 నౌ 3 into how many times ఇస్ ఇట్ 7 times సో 3 into 7 21 సో 3 ఏళ్ళ 21 7 ప్రధాన సంఖ్య 7 into 1 7 ఇప్పుడు 42ని ఏ విధంగా రాయాలి 2 into 3 into 7 రాయాలి ఇప్పుడు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయడం జరిగింది వీ హ్యావ్ రిటర్న్ 30 and 40 హియర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అమాంగ్ దీస్ ఆల్ లెట్ అస్ ఫైండ్ ద కామన్ ప్రైమ్ నెంబర్స్ హియర్ దోస్ ఆర్ 2 and 2 3 and 3 దోస్ వీ హ్యావ్ టు రైట్ హియర్ దిస్ ఈజ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సో అమాంగ్ దీస్ టూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ ద కామన్ నెంబర్స్ వీ హ్యావ్ టు రైట్ దట్ గివ్స్ అస్ హెచ్సిఎఫ్ రెండిట్లలో ఉన్న ఉమ్మడి ప్రధాన సంఖ్యలను ఇక్కడ రాస్తే మనం అది గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది ఎల్సిఎం రాయాలంటే ముందు హెచ్సిఎఫ్లో ఏదైతే రాసామో అది రాయాలి యూ షుడ్ రైట్ ద కామన్ నెంబర్స్ అండ్ లెఫ్ట్ ఓవర్ నెంబర్స్ ఇప్పుడు మిగిలిన నెంబర్స్ అని ఇక్కడ రాయాలి సో మిగిలిన నెంబర్స్ ఏంటి ఇక్కడ 5 మిగిలింది తర్వాత ఇక్కడ 2 into 3 వెళ్ళిపోతే 7 మిగిలింది ఈ విధంగా మనం ఎల్సిఎం రాస్తాము సో మీరందరి ఆన్సర్ రాయండి హెచ్సిఎఫ్ 2 into 3 how much 6 యూ రైట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇయర్ దిస్ వన్ 2 into 3 6 6 into 5 30 30 into 7 210 210 ఇక్కడ ఎల్సిఎం వచ్చింది దిస్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లెట్ అస్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్
LCM and HCF of 36 and 60 by prime factors method. 36 మరియు 60 ల LCM మరియు HCF లను prime factors method లో find out చేయడం. Take 2 here, divide the 2, 36 by 2, we get 18. Divide 18 by 3 or 2, we can take any number. If I take 2 here, what is the coefficient here? 2 into how much is 18? Yeah, 19. Sorry, 9. Now, 9 is not even number, so take 3, next prime number. So, 3 into 3, 9. This is prime factorization, and hence, write all the prime numbers as a product to get the 36. 36 is equal to 2 into 2 into 3 into 3. Next number is 60 here. 60 also even number, so take 2. Sari sankhyanu rendu che bhagistunnam. Andulo sagam 60 lo sagam 30 vastundi. 30 sari sankhya rendu che bhagaram cheste 30 lo sagam 15 vastundi. 15 sari sankhya kaadu kabatti next pradhana sankhya edaitundo danche bhagaram ches chudali. 15 3 te divide avutundi kabatti 3 isukunnam. 3 into 5 15. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటాం. ఇక్కడున్న ప్రధాన సంఖ్యలన్నింటినీ గుణకారం చేస్తే మనకు 60 వస్తుంది. సో 60 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. సో హెచ్సిఎఫ్ రాసేటప్పుడు రెండిట్లలో ఉన్న ఉమ్మడి ప్రధాన సంఖ్యలను రాస్తే అది హెచ్సిఎఫ్. సో ఇక్కడ 2 ఇక్కడ 2 2 ఇక్కడ 2 2 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ లేదు ఎక్స్ట్రా. ఇక్కడ 5 ఉంది కానీ ఇక్కడ లేదు. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12. HCF is equal to 12. LCM ఏ విధంగా రాస్తాం? HCF ఇక్కడ ఇక్కడ ఉన్న ఉమ్మడి అన్ని ఇక్కడ రాయాలి. రాసినాక మిగిలిన అన్ని పైన కింద రెండు నెంబర్లలో మిగిలిన ఉమ్మడి ప్రధాన సంఖ్యలన్నీ ఇక్కడ రాయాలి. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 రెండిట్లలో ఉంది. మిగిలిన ఇక్కడ 3 మిగిలింది, ఆ తర్వాత ఇక్కడ 5 మిగిలింది. సో ఆ విధంగా ఇవన్నింటినీ గుణించాలి. ఇప్పుడు 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 3 36, 36 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 180. సో ఆ విధంగా 180 వస్తుంది. సో ద ఎల్సిఎం ఆఫ్ 36 అండ్ 60 ఈజ్ 12 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 అండ్ 60 ఈజ్ 180. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్.